రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ ఆత్మగౌరవ పోరాటాలకు అస్తిత్వ కారకుడు. అదేవిధంగా మరి ఈ యొక్క దళిత వాదాన్ని భుజాన వేసుకొని నేటి రచయితలలో, అదేవిధంగా నేటి కవులలో ముందుండి మరి అటు కారంచేడు కానీ మరి ఆ యొక్క ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనలు కూడా మరి వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా నిలిచి ఆ ఘటనలలో ఎవరైతే మరి దళిత సోదరులు బాధితులుగా ఉన్నారో వారికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చేలాగా ప్రభుత్వంతో పోరాటాలు చేశారు. మరి వారి యొక్క జన్మదినం నేడు నేడు మనం జరుపుకుంటున్నాం. డాక్టర్ కత్తి పద్మరావు గారి యొక్క 69వ జన్మదినం సందర్భంగా మరి వారి యొక్క జీవిత సాఫల్యంపై, అదేవిధంగా వారి యొక్క విశేషాలు, బహుజనులకు చేస్తున్న మరి వారి యొక్క సేవలను కూడా కీర్తిస్తూ మరి పలువురు కూడా వారి యొక్క అంశాలపై, వారి యొక్క జీవిత అంశాలపై చర్చించేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వీరిలో ముందుగా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ సాహితీవేత్త, తెలుగు శాఖ అధ్యక్షులు, గవర్నమెంట్ సిటీ కాలేజ్ హైదరాబాద్ నుంచి మరి డాక్టర్ కోయి కోటీశ్వర గారు ఉన్నారు. ముందుగా వారిని మనం ఇన్వైట్ చేద్దాం. డాక్టర్ కోయి కోటీశ్వర గారు, నమస్తే, వెల్కమ్ టు షో అండి. నమస్తే అండి. రైట్, మరి వీరితో పాటుగా లోకాయుత ప్రచురణల కోఆర్డినేటర్, అదేవిధంగా రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గడ్డం విజయరావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వారు కూడా మనం ఇన్వైట్ చేద్దాం. విజయరావు గారు నమస్తే అండి. రైట్, ఓకే, జై భీములు తెలియజేస్తున్నారు. రైట్, ఓకే, ముందుగా కోయి కోటీశ్వర గారు ప్రముఖ సాహితీవేత్త, అదేవిధంగా మరి తెలుగు శాఖ అధ్యక్షులుగా గవర్నమెంట్ సిటీ కాలేజ్ హైదరాబాద్లో ఉన్నారు. మరి డాక్టర్ కత్తి పద్మరావు గారికి మీరు ప్రత్యక్ష శిష్యులుగా వారి యొక్క శిష్యరేఖను చేసి చేస్తూ ఉన్నారు. మరి వారి యొక్క విశేషాలని మీ నోట మాటగా మన ప్రేక్షకులకు అందజేద్దాం. ముందుగా అందరికీ జై భీములు. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న అన్న విజయరావు గారికి, దుర్గాప్రసాద్ గారికి నా జై భీములు. ఈరోజు స్నేహ టీవీ, మాస్టర్ కీ టీవీ పక్షాన ఒక గొప్ప సామాజిక ఉద్యమ యోధుడు, ఒక పోరాట యోధుడు, ఒక ప్రజాకవి, ఒక తత్వవేత్త, ఒక చరిత్రకారుడు యొక్క జన్మదినాన్ని ఇవాళ ఈ స్నేహ టీవీ ద్వారా వారి సాహిత్యాన్ని గురించి చర్చించుకోవడం చాలా గొప్ప విషయం. ముందుగా మా గురువు గారు డాక్టర్ కత్తి పద్మారావు గారికి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ప్రత్యక్షంగా లుంబిని వనం వెళ్ళలేకపోయాను వ్యక్తిగత కారణాల వల్ల. స్నేహ టీవీ చేస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడం వల్ల మా గురుగారు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నట్టుగానే భావిస్తాను. నేను వారి దగ్గర 1986 నుంచి 89 వరకు పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలలో నేను చదువుకున్నాను. వారికి ప్రత్యక్షంగా శిష్యుణ్ణయ్యే అవకాశం లభించటం నా జీవితంలో ఒక మరచిపోలేని సంఘటనగా నేను భావిస్తాను. అలా నన్నయ్యకు లేదు, తిక్కనకు లేదా భోగము, అస్మాదృశుండు అలగుస్వాదు రసావతార దిశనాహంకార బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి అని విశ్వనాథ సత్యనారాయణ వాళ్ళ గురువు చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గురించి చాలా గర్వంగా చెప్పుకున్నారు. అంటే చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారికి నేను శిష్యుణ్ణి అవ్వటం చాలా గొప్ప, నా భాగ్యం నన్నయ్యకు తిక్కనకు లేదు అని చెప్పారు. అలాగే వారే వానలో తడియని వారు మద్గురు వదాన మృదూక్తి మరంధ ధారలో కడుగని వారు నా కెచ్చట కానగరారిన తెలుగు నాడు నన్ను అని చెప్పారు. అంటే వానలో తడవని మనిషి ఎలా ఉండడో అలాగే డాక్టర్ కత్తి పద్మారావు గారి ఉపన్యాస చెరిలో తడిసిపోకుండా ఉండని మనిషి మనకి రెండు రాష్ట్రాల్లో ఉండరు. వారి దగ్గర చదువుకోవడం వల్ల నేను ఒక కవిగా, ఒక వక్తగా, ఒక విమర్శకుడుగా, ఒక అధ్యాపకుడుగా ఎదగటానికి తల్లి వేరు అక్కడ మా గురువు గారి దగ్గర నాకు పడింది లుంబిని వనంలో. మా వదినమ్మ గారు స్వర్ణకుమారి గారు, వారి స్ఫూర్తి నా మీద బలంగా ఉంది. ముఖ్యంగా చాలా మంది పద్మారావు గారు అనగానే ఆయన గొప్ప కవి, తత్వవేత్త, ఉద్యమకారుడు, అలా ఆయన ఒక సాహిత్య బాహుబలి, అంటే అనేక ముఖాలు ఆయనకి ఉన్నాయి, ఆయన ప్రతిభకు ఉన్నాయి. ఒక జీవనది అనేక పంట కాలువల ద్వారా పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినట్లుగా డాక్టర్ కత్తి పద్మారావు గారు అనేక ముఖాలుగా ఈ తెలుగు
రాష్ట్రాల్ని, తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సమాజాన్ని సంపద్వంతం చేశారు. ఒకవైపు వక్తృత్వము, ఒకవైపు నేతృత్వము, ఒకవైపు కర్తృత్వము, ఈ మూడు ఈ త్రిముఖీన పదంలో గురుగారు పయనించటం వల్ల ఇవాళ భారతదేశంలో ఒక గొప్ప నాయకుడుగా, ఒక సామాజిక ఉద్యమకారుడుగా ఇవాళ భారతదేశంలో మా గురుగారు పద్మరావు గారు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అలాగే వారు గొప్ప గురువు కూడా, గొప్ప గురువు ఆయన. అంటే మా చేత కావ్యాలు కావ్యాలు బట్టి పట్టించాం. అంటే తృణకక్కడం అనే కావ్యం మేము చెప్తే క్లాస్ లో మేము దాన్ని అప్పచెప్పాలి అంతే. అలాగే ఇవాళ సహస్రావధానంలో అష్టావధానంలో లేని ధారణ శక్తి మా గురువు గారిలో ఉందని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పటికీ ఆయన ఆముక్త మాల్యద, మను చరిత్ర, వసు చరిత్ర దగ్గర నుంచి, ప్రబంధ కావ్యాలు దగ్గర నుంచి, అలాగే గబ్బిలం దాకా, తృణకంకణం వరకు, మహాప్రస్థానం వరకు, అమృతం కురిసిన రాత్రి వరకు ఇప్పటికీ కూడా ఆ కావ్యాలు మొత్తం అలవోకగా చెప్పగలరు. అంత గొప్ప ధారణా శక్తి ఉంది గురువు గారికి. నాలాగా ప్రత్యక్షంగా వారి దగ్గర చదువుకున్న వాళ్ళు చాలా మంది సాహితీవేత్తలుగా ఇవాళ అందరి నీరాజనాలు అందుకుంటున్నారు. వాళ్ళల్లో ఒక జిఎస్ చలం కావచ్చు, అలాగే నేను కావచ్చు, అలాగే ఒక సంస్కృత గొప్ప సంస్కృత పరిశోధకురాలుగా ఉన్నటువంటి డాక్టర్ శివజ్యోతి కావచ్చు, అలాగే చాలా మంది గురువు గారి దగ్గర చదువుకున్నారు. ఆ పాఠం అంటే మాకు చాలా మంది గురువులు ఉన్నారు, కానీ పాఠం చెప్పటం చాలా అద్భుతమైన ప్రభావం గురుగారు మా మీద వారి పాఠం ద్వారా. అంటే అహోబల పండితి అని చెప్పేవాళ్ళు, ప్రబంధ కావ్యాలు చెప్పేవారు, బాల వ్యాకరణము చెప్పేవారు. అలా ప్రాచీన సాహిత్యము, ప్రాచీన కవిత్వము, ఆధునిక కవిత్వము, వ్యాకరణము ఇవి మూడు కూడా గురుగారు పాఠం చెబుతుంటే పద్మారావు గారు ఎంత గొప్ప సంస్కృతాంధ్ర పండితుడో కదా అని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. రైట్ అండి. ఎస్ విజయ గారు, మరి ఒక డాక్టర్ కత్తి పద్మనాభ గారు అనగానే మనకి ఒక దళితుల యొక్క వారి పక్షాన నిలబడి వారి యొక్క భావజాలాన్ని భుజానికి వేసుకొని వారితో పాటుగా బహుజనుల యొక్క భావజాలాన్ని కూడా భుజాన్ని వేసుకొని వెళుతున్నారు. మరి ఇటువంటి వ్యక్తులను ఇతరులతో, ఇతర రచయితలతోటి, నేటి సమకాలీన రచయితలు కవులతోటి ఏ విధంగా మనం కంపేర్ చేయొచ్చు అంటారు, పోల్చవచ్చు అంటారు? తెలుగు సాహితీమూర్తితో పాటుగా మేము మాట్లాడాలని చెప్పి కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఆయన సాహిత్యంలో తిట్ట అన్నగారితో పాటు ఉండి, ఆయనతో పాటు ఆయన దగ్గర పాఠాలు నేర్చుకొని, ఆయన బాణీని పట్టుకొని, ఆయన వాదాన్ని పట్టుకొని, అంబేద్కర్ వాదంతో కూడా కలిపి ప్రయాణం చేస్తున్నటువంటి మహావ్యక్తి పోయి కోటేశ్వరరావు. ఆయన మాట్లాడిన తర్వాత మేము మాట్లాడాలంటే కొంచెం ఆలోచించాలి. కత్తి పద్మారావు గారి సాహిత్యం అనేది దళితుల సాహిత్యం ఒకటేగా మనం చూడటానికి అవకాశం లేదండి. ఆయన విశ్వమానం. ప్రపంచంలో ఉన్నటువంటి అడుగు బలహీన వర్గాల బాధలన్నీ కూడా ఆయన కవి ప్రతి మనిషి అవసరతని ఆయన చూస్తాడు. ముఖ్యంగా శ్రమశక్తిని ఆయన గుర్తిస్తాడు. శ్రమశక్తిని, శ్రమజీవి యొక్క ఆ తాత్వికతని, ఆ భావజాలాన్ని, వాళ్ళ పెయిన్ని, వాళ్ళ బాధల్ని, వాళ్ళ కష్టాలని అన్ని కూడా ఆయన కవిత్వ రూపంలో చూపిస్తాడు. ఆయన నల్ల కలువ అనే ఒక కవిత్వ సంపుటి వెలువడింది. మొత్తం కూడా దళిత స్త్రీ మీద రాసినటువంటి కవిత్వం అది. నేను నల్లని విధానను, నా చెమట చుక్కలతో ఈ భూమి పులకరించిందని చెప్పి రాస్తాడు. ఎంత గొప్ప కవిత్వీకరణ తల్లిలో చూశాడంటే ఆయన అద్భుతమైనటువంటి శారీరక శ్రమని, భారతదేశంలో శారీరక శ్రమని గుర్తించడం అనేదే లేదు అసలు. ఎవరు కూడా శ్రమ చేసే వాళ్ళని మన వ్యవస్థ ఎలా చూస్తుందంటే వాళ్ళు పనిచేసే వాళ్ళ అంటే ఒక రకమైన చులకన భావం అనేది ఏర్పడింది. చులకనత్వాన్ని ఆయన స్మాష్ చేశాడు, డిమాలిష్ చేశాడు. శ్రమజీవులే దేశ నిర్మాతలు, శ్రమజీవులే గొప్పవాళ్ళు, శ్రమజీవులే ఈ దేశాన్ని నిలిపింది, శ్రమజీవులే ఈ దేశం యొక్క మూలవాసన అని చెప్పి నిరూపించి శ్రమ యొక్క శక్తిని గుర్తించిన తర్వాత కానీ ఈ కవిత్వ చాలా మంది కవులకి శ్రమ యొక్క విలువ తెలియదు. కాబట్టి ఆయన కేవలం
దళిత వాదాన్నే దళిత కవిత్వాన్నే కాకుండా శ్రమశక్తి వైపు నిలబడ్డాడు, రైట్, బహుజనుల వైపు నిలబడ్డాడు. మొత్తంగా పనిచేసే తత్వాన్ని పనిచేసేటటువంటి ఒక వాళ్ళని ఆయన ఆయన భుజాల మీద తీసుకొని వాళ్ళ కోసం ఆయన కవిత్వించారు. ఆయన కేవలం ఒక దళితవాది కానో ఒక దళిత కవి కానో చూడటం అనేది అది మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఏమనాలంటే వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ థింకింగ్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆ మేరకు వీళ్ళని మనకు అర్థమవుతుంది. కానీ ఆయన విశ్వమానవుడు, ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తన మీద వేసుకుని ఆ బాధలకు విముక్తి గీతాన్ని ప్రసాదించిన వాడు పెద్ద పద్మారావు గారు, రైట్ అండి. విజయరావు గారు మరి మనతో పాటుగా జాయిన్ అయ్యేందుకు పాల్తెట్టి పెంటరావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్, పాల్తెట్టి పెంటరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. జై భీమ్. జై భీమ్ అండి. పాల్తెట్టి పెంటరావు గారు మరి ఈరోజు డాక్టర్ కత్తి పద్మరావు గారి యొక్క 69వ జన్మదినం వేడుకలు నిర్వహిస్తున్నారు, వారి యొక్క అభిమానులు, వారి యొక్క శిష్యులు, అదేవిధంగా వారి భావజాల వారసులు. అయితే మరి ఈ యొక్క దళిత ఉద్యమాలకంటూ ఒక అడ్రస్గా నిలిచి ఒక అసిత్వంగా మారి మరి నేటికి 70 వయసులో కూడా మరి ముందుకెళ్తున్నారు కత్తి పద్మరావు గారు, వారి మీద మీ యొక్క వ్యాఖ్య. ప్రసాద్ గారు, కత్తి పద్మరావు గారు అంటే మహోన్నతమైనటువంటి మానవతావాద శక్తి. ఆయన ఉద్యమంలోకి వచ్చిన తర్వాత దళిత ఉద్యమం కంటే ముందు దళితవాద సంఘంలో వారుండి వారి సాహిత్య పటిమిని ఆంధ్రలోకానికి ఆ హేతువాద సంఘం ద్వారా పరిచయం చేసినటువంటి గొప్ప మేధావి సాంస్కృతిక పండితుడు. 1985 జూలై 17 కారంచేడులో జరిగినటువంటి దారుణ మారణ కాండకు చలించిపోయినటువంటి ఆ మానవతామూర్తి తన ఉద్యోగాన్ని, కుటుంబాన్ని, భార్యాపిల్లల్ని పక్కన పెట్టి కారంచేడు ఉద్యమంలో ప్రధానమైనటువంటి పాత్రధారి సూత్రధారి అయి కదిలి కదిలించినటువంటి జనశక్తి మీద, జనాల మీద, జనాల హృదయాల మీద అంతటి కదలికని, అంతటి చైతన్యాన్ని తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి దళిత ఉద్యమ నేత డాక్టర్ కత్తి పద్మారావు. నేను ఆవేళ ఒక చిన్న ఆర్గనైజర్ని. అప్పటిదాకా అంబేద్కర్ జయంతి, వర్ధంతి, భజన సంఘాలే ఉన్నాయి రాష్ట్రంలో. అటువంటి భజన చేసుకుని బతుకుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర దళితులకి ఒక పోరాట పటంతో కూడినటువంటి ఉద్యమ స్ఫూర్తిని లగిలిచినటువంటి దళితుద్యమ ప్రదాత కత్తి పద్మారావు. వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే తను తటిబా నాయకులాగా హోటల్లోనో లేకపోతే పెద్ద పెద్ద ఇళ్లలోనూ ఉండడం కాకుండా తనతో కలిసి పనిచేసే కార్యకర్త ఇళ్లలో ఆయన ఉండి ఆ ఇంటిలో కుటుంబం అంతటితో మమేకం అయిపోయింది. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అనేటువంటి అనుబంధాన్ని పెంచుకుని కార్యకర్తలో ఒక ఉద్వేగభరితమైనటువంటి ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి ఒక గొప్ప మహత్తరమైన శక్తి ఆయన మాటల్లో, ఆయన చేతుల్లో ఉంది డాక్టర్ కత్తి పద్మారావు గారు అంటే ఆ రకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి మనిషి. ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి మనిషితో ఏ ఒక్కరు స్నేహం చేసినా అది ఉద్యమం కావచ్చు లేకపోతే వ్యక్తిగతం కావచ్చు వారి యొక్క విధానాన్ని, వారి యొక్క భాషని, వారి యొక్క ప్రేమతత్వాన్ని ఏ ఒక్కరూ కూడా విస్మరించలేరు, కాదనలేరు. సో అటువంటి శక్తి సామర్థ్యాలు డాక్టర్ కత్తి పద్మారావు గారిలో ఉండటం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర దళితుల యొక్క జీవన స్థితిగతిని మార్చినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఉద్యమ నిర్మాణం జరిగింది. ఆ ఉద్యమ నిర్మాణం ఎంత గొప్పగా జరిగిందంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి డర్బన్ వరకు, అంతర్జాతీయ స్థాయి వరకు ఆంధ్రప్రదేశ్లో కారంచేడులో జరిగినటువంటి సంఘటనని ఆయన ఒక ఉద్యమ రూపాన్ని తీసుకుని వచ్చి ఆ ఉద్యమానికి తన సాహిత్య శక్తినంతటినీ కూడా క్రోడీకరించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గల్లీ నుంచి కూడా వేలాది మంది కార్యకర్తని కదిలించగలిగినటువంటి శక్తి, అందుకనే కదిలి కదిలించే శక్తి ఆయనకుందని నేను మీ ముందు చెప్పడం జరిగింది. అటువంటి కదిలి కదిలించే శక్తి ఉన్నటువంటి దళితోద్యమ నిర్మాత కత్తి పద్మారావు గారు యొక్క పోరాటం నాలాంటి లక్షలాది మంది కార్యకర్తల్ని ఆత్మగౌరవ ఉద్యమ నాయకులుగా తయారు చేయగలిగినటువంటి శక్తి వారికే సాధ్యమైంది.
ఆ పోరాటం ఎంతటి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళిందంటే, తుండూరు సంఘటన జరిగిన తర్వాత ఢిల్లీ బోట్ క్లబ్కి చలో ఢిల్లీ పిలుపునివ్వటం జరిగింది పద్మారావు గారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది, సుమారు 40-50 వేల మంది ఆంధ్ర రాష్ట్రం నుంచి ఢిల్లీకి రైలులో చలో కార్యక్రమం వెళ్ళాం. ఆ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారు. దేశంలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలన్నీ కూడా ఢిల్లీ చేరుకున్నాయి. లక్షలాది మంది మీటింగు ఢిల్లీ బోట్ క్లబ్ దగ్గర, ఆంధ్ర రాష్ట్రంలో దళిత మీద జరిగినటువంటి దారుణ మారణ కాండని అక్కడ నినదించి దేశ రాజధానిలో ఉన్నటువంటి పాలక వర్గాల గుండెల్లో గుబులు పుట్టించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆవేళ కత్తి పద్మారావు గారి ఉద్యమానికి సాధ్యమైంది. ఆ ఉద్యమం ద్వారా నేను ఒక సామాన్యమైనటువంటి అంబేద్కర్ వాదిగా ఉన్నటువంటి నేను ఒక బ్రహ్మాండమైనటువంటి పోరాటాన్ని తీసుకుని వెళ్ళగినటువంటి స్థాయికి వెళ్ళి విశాఖ జిల్లా అధ్యక్షునిగా, దళిత మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వారితో పాటు నేటి వరకు సుదీర్ఘకాలం దళిత ఉద్యమంలో పనిచేసినటువంటి అవకాశం, వారి సాన్నిధ్యం ద్వారా, వారి యొక్క ఉద్యమ పోరాట పటిమ ద్వారా, చరిత్ర ద్వారా నాలాంటి వారు అనేక మంది తయారయ్యి ఇవాళ ప్రశ్నించే శక్తి అంబేద్కర్ గారి విగ్రహంలో ఏవైతే సింబల్స్ ఉన్నాయో, చూపుడు వేలు కానీ, చరిత్ర పుస్తకం కానీ, లేకపోతే జైభీం నినాదం కానీ, లేకపోతే ఈవేళ సామాజిక ఉద్యమం కోసం పనిచేసినటువంటి అనేక మంది బుద్ధిని మొదలుకొని అంబేద్కర్ వరకు, పెరియార్ వరకు, నారాయణ గురు వరకు, సాహు మహారాజ్, ఛత్రపతి శివాజీ, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే, ఇట్లా సామాజిక తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో, సామాజిక ఉద్యమంలో మానవతావాదంతో ఎవరైతే పోరాటాలు చేశారో భారతదేశ వ్యాప్తంగా, వాళ్ళందరి చరిత్రని ప్రతి గల్లీకి పరిచయం చేయగలిగినటువంటి గొప్ప చారిత్రక పురుషుడు డాక్టర్ కత్తి పద్మనాభం. అటువంటి వారు నాకు అన్నయ్య అని పిలవటం అనేటువంటిది, నన్ను తమ్ముడు అని చెప్పి ప్రేమగా సంబోధించడం అనేటువంటిది, వారు విశాఖ వస్తే ఖచ్చితంగా మా ఇంటిలో ఉండి అక్కడి నుంచి ఉద్యమానికి వ్యూహం రచించి ఉద్యమాన్ని చేయటం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేకమైనటువంటి పోరాటాలని కత్తి పద్మారావు గారి నాయకత్వంలో మేము చేయగలిగాం. నా మాట మీకు వినిపిస్తుందా? రైట్, ఒక నిమిషం లైన్లో ఉండండి. ఎస్, కోటేశ్వర గారు, మరి ఇప్పుడు ఒక కారంచేడు కానీ, లేకపోతే ఒకవేళ ఏమన్నారు, కారంచేడు ప్లస్ ఇంకో ఘటన అన్నారు, సో ఈ రెండు ఘటనలు కూడా మనం తీసుకున్నట్లయితే, చుండూరు కానీ, కారంచేడు కానీ, అటు తర్వాత జరిగిన ఘటనలు కానీ మనం చూసినట్లయితే, వీరితో పాటుగా సమకాలీనులు కూడా మరి ఫైట్ చేయడం జరిగింది, మరి కేవలం వీరికి మాత్రమే అధికంగా పేరు వచ్చింది అన్న ఒక చిన్న విమర్శ బయట వినిపిస్తోంది. అంటే ఒక బొజ్జ తారకం గారు ఉన్నారు, హేతువాద లక్ష్మి గారు అంటే గూడూరు సీతమ్మలక్ష్మి గారు ఉన్నారు, ప్లస్ మరి కొంతమంది కూడా ఉన్నారు, కానీ బాగా పేరు వచ్చింది, మరి బాగా కష్టపడింది మరి కత్తి పద్మారావు గారే అంటూ కూడా ఒక లైన్ బయట వినిపిస్తోంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? శిష్యులుగా మీరు చెప్పగలరా? తో పాటు దళిత ఉద్యమంలో బొజ్జా తారకం గారు, హేతువాద లక్ష్మి గారు చాలా మంది ఉన్నమాట నిజమే. తారకం గారు కూడా రచయితగా పేరు ప్రఖ్యాతులు పొందారు, లాయర్ గా, అది మనందరికీ తెలుసు. అయితే వాళ్ళందరిలో, వాళ్ళందరికంటే భిన్నంగా, ఇందాక మనం అనుకున్నట్టుగా మాస్టర్ లో అనేక బహుముఖీన అంటే మల్టీ ఫేస్డ్ పర్సనాలిటీ పద్మారావు గారికి ఉంది. అంటే ఆయన వక్తృత్వం ఒకటి, తర్వాత ఆయన రచన ఒకటి, అలాగే చరిత్ర రచన కావచ్చు, తత్వశాస్త్ర రచన కావచ్చు, కవిత్వం కావచ్చు, ఇలా అనువాదాలు కావచ్చు, ఇలా ఆ బహుముఖీనంగా ఉన్నటువంటి ప్రతిభ వల్ల మాస్టర్కి భారతదేశంలోనే గొప్ప నాయకుడుగా పేరు వచ్చిన విషయం మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇందాక మాస్టర్ చెప్పారు విశాఖపట్నం నుంచి పెంటారావు గారు, అంటే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ వీధుల్లో పాస్వాన్ లాంటి యోధులతో పనిచేసి భారతదేశంలో దళిత ఉద్యమాల పట్ల ఒక కదలిక తెచ్చారు. ఇవాళ ద్రౌపది ముర్ము గిరిజన తెగ నుంచి రాష్ట్రపతి అయింది, మేము చేసామని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ దళిత బహుజన వర్గాల నుండి భారతదేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎందుకు రాలేదు అని పాలక వర్గాల గుండెలు అదిరేలా ప్రశ్నించినటువంటి వ్యక్తి గురుగారు డాక్టర్ కత్తి పద్మారావు గారు. ఆ శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పాస్వాన్ గారితో పాటు 100 మంది ఎంపీలు
ఢిల్లీలో ధర్నా చేస్తూ ఆ శంకర్ దయాల్ శర్మ గారి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. అంటే అదే మా దళిత రాష్ట్రపతి ఉంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వడా అని జంతర్ మంతర్ కేంద్రంగా 100 మంది ఎంపీలు ధర్నా చేస్తే గడగడ ఉనికిపోయిన పాలక వర్గాలు తరువాత కేఆర్ నారాయణన్ని రాష్ట్రపతిగా ఎంపిక చేయటంలో చాలా కీలకమైన పాత్ర పద్మారావు గారిది ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఆయన నాయకుడుగా ఆయన సాధించినటువంటి విజయం. అలాగే మొత్తం అంబేద్కర్ రథం ఏదైతే ఉందో ఆ రథాన్ని ఇవాళ నవనవోన్మేషంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ కత్తి పద్మారావు గారు. నాకేక తరతరాల పాట, ఇది అల కాదు, ధోరణి కాదు, ఒక దశాబ్దంలో ముగిసిపోయేది కాదు, ఇది శతాబ్దాల చీకటి పాట, విశ్వంలో చీకటి నిడివెంతో నా పాట జీవితమంతా అని ఎలుగెత్తి చాటి విశ్వంలో చీకటి ఎక్కడుంటుందో నేను అక్కడ ఉంటాను, నా పాట జీవితమంతా, నా పోరాటం చీకటి విశ్వంలో ఎక్కడుంటుందో నా పోరాటం కోటి సూర్యులై ప్రభాసిస్తుందని గురుగారు చెప్పారు. అలాగే కంజర్ చెలే కిసికే తడప్తే హై హమ్ అమీర్ సరే జహాక దర్ద్ అని జిగర్మేహ అని ఒక అమీర్ మినాయ్ అని ఒక కవి ఉర్దూలో అంటాడు. అంటే ఎవని తల మీద వేటు పడినా నేనే విలవిలలాడతాను అని అమీర్ మినాయ్ అని ఒక ఉర్దూ కవి అన్నాడు. అలా డాక్టర్ కత్తి పద్మారావు గారు ఎవరి మీద దాడి జరిగినా, ఎవరు దోపిడీకి గురైనా అక్కడ కోటి గొంతుకులతో పద్మారావు గారు ప్రత్యక్షమై అక్కడ ఒక అద్భుతమైన చైతన్యాన్ని ఒక సాంస్కృతిక సామాజిక విపోటనంగా పద్మారావు గారు ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్నారు. అది పద్మారావు గారి వ్యక్తిత్వంగా మనం భావించవచ్చు. అలాగే భారతదేశంలో సామాజిక ఉద్యమాలు బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు ఆంధ్రప్రదేశ్లో వామపక్ష ఉద్యమాలు, పౌర హక్కుల ఉద్యమాలు, అలాగే నక్సలైట్ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు అసలు ఉద్యమాలు ఏ దిశగా జరగాలి, ఉద్యమాలకు ఆత్మ గౌరవం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని సామాజిక ఉద్యమాల చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒక మలుపు తిప్పాడు డాక్టర్ కత్తి పద్మారావు గారు దళిత మహాసభ ద్వారా. మాషారు, మాషార్తో పాటు ఉన్నటువంటి మిగతా నాయకులు కావచ్చు. రైట్ రైట్ అండి. ఎస్ విజయరా గారు, మరి మీరేమంటారండి ఇప్పుడు మరి మాస్టర్ గారి గురించి వారి యొక్క శిష్య బృందం కూడా చెప్పడం జరిగింది, అదేవిధంగా మరి పాల్తేటి పెంటరావు గారు కూడా ఒక ఫాలోవర్గా వారి యొక్క అనుచరులుగా మరి ఉద్యమం గురించి చెప్పడం జరుగుతుంది. మరి ఇటువంటి ఇంతటి ఘనమైన మరి చరిత్ర కలిగి నేటికి మన బహుజనుల గురించి పోరాటాలు చేస్తున్న కత్తి పద్మారావు గారికి దక్కిన పురస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాంతీయంగానే మనం భావించబడుతున్నాం. మరి ముఖ్యంగా ఏదో ఒక రాష్ట్రమో రెండో రాష్ట్రమో ఇవ్వడం కంటే దేశ స్థాయిలో ఆయన యొక్క పేరు ఉంది కాబట్టి దేశ స్థాయిలో మరి అటువంటి ఆ యొక్క పురస్కారాలతో కాకుండా ఒక రాష్ట్రానికి సంబంధించి మాత్రమే ఒక పురస్కారం దక్కడం, ఆయన ఏ ఒక్క రాష్ట్రానికి మాత్రమే చెందిన మనిషి అని అనుకోవచ్చు అంటారా, మీరేమంటారు? విజరా గారు వినిపిస్తుందా? హలో విజరా గారు వినిపిస్తుందా? వినిపిస్తాను సార్. రైట్, మరి ఇప్పుడు జీవిత సాఫల్య పురస్కారం అంటూ ఒక పురస్కారం వారికి ఇవ్వడం జరిగింది, కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అంటే ఒక రాష్ట్రంలో మాత్రమే ఇవ్వడం జరిగింది అనుకుంటే మరి మిగతా రాష్ట్రాల సంగతి ఏంటి? దేశానికి సంబంధించిన, దేశంలో బహుజనులకు సంబంధించిన ఉద్యమాలు చేస్తున్న వ్యక్తికి ఒక ప్రాంతానికి సంబంధించి మాత్రమే పురస్కారం లభించిందంటే ఆ ఒక్క ప్రాంతానికి మాత్రమే ఆయన్ని మనం కట్టివేయగలమా, మీరేమంటారు ఫైనల్గా? కత్తి పద్మారావు గారిని ఒకే ప్రాంతానికి లేదా ఒక తెలుగు రాష్ట్రానికో రెండు తెలుగు రాష్ట్రాలకో పరిమితం చేసేటటువంటి పరిస్థితి కాదండి. ఓకే, ఆయన ఈనాడు అంబేద్కర్ పుస్తకం రాశారు, ఇది మొదటి భాగం మాత్రం. ఇంతకు ముందు ఎన్నో పుస్తకాలు అంబేద్కర్ చరిత్ర మీద వచ్చాయి, ఆయన చరిత్రలో కొన్ని ఘట్టాలు రాశాడు. ధనంజయ కేర్ గారు రాశారు, జయభారతి గారు రాశారు, అన్నయ్య గారు రాశారు, ఇంకా మొన్న ఈ మధ్య కూడా కొంతమంది రాశారు. కొన్ని ఘట్టాలను తీసుకుని ఆ వాళ్ళు ఆ చరిత్రని క్రోడీకరించారు, జీవిత చరిత్రను క్రోడీకరించడం జరిగింది. కానీ కత్తి పద్మారావు గారు రాసినటువంటి ఈ పుస్తకంలో కవితాత్మక విశ్లేషణ ఉంది, కవితాత్మకంగా ఎంతో హృదయంగా దాన్ని చెప్పగలిగారు. ఆయన జీవితంలోని బాల్య ఘట్టాలని, ఆయన వివాహాన్ని,
ఆయన చదువుని అన్నిటినీ కూడా చాలా వివరణాత్మకంగా ఈ పుస్తకంలో ఆయన చూపించగలిగారు. ఓకే, బహుశా ఈ పుస్తకాన్ని తెలుగులో ముద్రించారు కాబట్టి దాన్ని మనం ఒక ప్రాంతానికి పరిమితం చేయొచ్చేమో కానీ ఇదే పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి మనం అందించగలిగినట్టుగా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైనటువంటి పుస్తకం అవుతుందని అనుకుంటే ఏమాత్రం సందేహం లేదు. ఆయన కవిత్వం కూడా అంతే, ఆయన విశ్వమానవుడు. ఆయన ఒక ఒక జాతి ప్రజల కోసమో లేదా ఒక దళితుల కోసమే ఆయన కవిత్వం రచించాలి. ఆయన విశ్వమానవుడు, ప్రపంచంలో ఉన్నటువంటి శ్రమ శక్తిని మొత్తం గుర్తించి శ్రమకు విలువనిచ్చిన మొట్టమొదటి కవి ఎవరన్నా ఉన్నారంటే కట్పద్వారావు గారే. శ్రమజీవుల వైపున రాసిన శ్రీశ్రీ గారు ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క బాధని ఇంకా వాళ్ళ యొక్క లోతు వాళ్ళ యొక్క బాధను లోతులోకి వెళ్ళి కవిత్వాన్ని విశ్వీకరించి రాసినటువంటి వాళ్ళను పెంచుగా కనపడిన పత్రం కట్పద్వారావు గారు అంటున్న ఒక సందేహం లేదు. ఆయన రాసిన ఒక కవిత చూడండి, ఆత్మగౌరవ స్వరంలో ఆయన ఒక కవిత రాశారు. ఓకే, వినిపించండి. మానవులారా కలిసి నడవండి, కలిసి జీవించండి, జననాన్ని మరణాన్ని సమతుల్యంగా చూడండి. విరిగిన చెట్టు నుండే చిగుళ్ళు పుడతాయి, నిన్నటిని విస్మరించిన వాడు భవిష్యత్తును నిర్మించలేదు. వ్యక్తిత్వం గుంపు జీవనం నుండి వికసిస్తుంది సుమా. మానవుడు స్త్రీ పురుష సమీపం నుండి కాదు, సామాజిక సహజీవనం నుండే జనిస్తారు. ఈ సమతుల్యతలు లుప్తమైతే సామాజిక శాస్త్రం అవుతుంది, సామాజిక శాస్త్రం వ్యర్థమవుతుంది కదా. ఇది ఆయన ఒక మనిషి గురించి, ఒక మానవుడి గురించి ఎంత గొప్పగా చెప్పారని మనకు ఆలోచన. ఎంత గొప్పగా చెప్పినా ఏ కవిని మనం చూడగలమా? లేదు. అంత గొప్ప కవితాత్మకంగా చెప్పినటువంటి ఒక మనిషి గురించి ఆయన చెప్పినప్పుడు, సమాజం గురించి అంత లోతుగా చెప్పించినప్పుడు, ఆయన బౌద్ధాన్ని చదివాడు, బౌద్ధుని ఆవాహనం చేసుకున్నాడు. ఒక తిబ్బత్మారావు గారు బౌద్ధాన్ని, అంబేద్కర్ని, మార్క్స్ ని, జాండ్యూని, సామాజిక శాస్త్రాన్ని, ఆయన సావిత్రిబాయి పూలేని, వీళ్ళందరినీ ఆవాహనం చేసుకుని ఆయన నూతన శకాన్ని ఆరంభించాడు. దళిత ఉద్యమం ఏదైనా ఉంది అంటే కత్తిపద్మారావుకు ముందు ఒక ఉపయోగంగా ఉంటుంది, కత్తిపద్మారావు తర్వాత ఉపయోగంగా. దళిత ఉద్యమాన్ని మనం చెప్పాలి అని అంటే కత్తిపద్మారావుకు ముందు, కత్తిపద్మారావుకు తర్వాత అని మాత్రం చెప్పగలం తప్ప, దళిత ఉద్యమంతో ఆయనతో పాటుగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా కాళేకూరి ప్రసాద్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికంటే భిన్నంగా కత్తిపద్మారావు గారు ఎందుకు ప్రముఖంగా వచ్చారు అని అంటే, ఆయన సాహిత్యంలో ఆయన పాల్పంచుకుంటున్నారు, వ్యాసంగం పత్రికా వ్యాసంగంలోనూ ఆయన ఉన్నారు, వ్యక్తిత్వ నిర్మాణ గ్రంథాలు కూడా ఆయన రాస్తున్నారు. సివిల్ సర్వీసెస్ వాళ్ళకి భారతీయ చరిత్ర పట్ట పంతులకు వచ్చే విధంగా ఆయన రాసిచ్చారు. గ్రూపల్ సర్వీసులకు ఆయన పుస్తకాలు ఉపయోగపడుతున్నాయి. ఈ రాజు బహుముఖ ప్రతినవశాలిగా ఉన్నాడు కాబట్టి ఇప్పటికే ఆయన అజేయంగా నాయకత్వాన్ని వహిస్తూ ఉన్నాడు. దళితులకే కాదు, ప్రపంచ మానవాళికి ఆయన దిక్సూచిక అయినాడు, ఆయన ఉన్నాడు. అందుకని ఆయన ఒక వర్గానికి పరిమితం చేయడం అనేది మన దేశంలో వచ్చిన పెద్ద దౌర్భాగ్యం. అంటే ఏంటంటే అంబేద్కర్ ని కూడా ఒక కులానికి అంటగట్టారు, గాంధీని ఒక కులానికి అంటగట్టారు. వీళ్ళందరికంటే అసలు మనిషి అనే వాడిని, మనిషిని ఒక గ్రామాన్ని ఒక కులానికి అంతకెట్టి ఆ కులం వాడిగా చేయడం అనేది దౌర్భాగ్యం. కులాన్ని దాటేసినటువంటి వ్యక్తులు డాక్టర్ అంబేద్కర్ కులాన్ని దాటి వేసిన వ్యక్తి కన్సీరామ్ గారు, కులాన్ని దాటి పనిచేసిన వాళ్ళు కట్టిపోతున్నారు. ఆయన కులం లేదు, ఆయన ఇంట్లో కులం లేదు, ఆయన వేరే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, ఆయన పిల్లలకి ఇంటర్ క్యాస్ట్ వాళ్ళని పెళ్లిళ్ళు చేశారు, ఆయన ఆయన వాళ్ళ ఇంట్లో దేవుడు లేదు. వాళ్ళ ఇంట్లో చేసుకునే పండుగ జనవరి పండుగ ఒకటే. ఆయన కులానికి ఒక పంట ఒక పండుగకు ఒక మతానికి ఎలా అవతరిస్తున్నాం మనం? ఓకే, కాబట్టి రూండవు ఒక వ్యక్తి, ఒక ఆయన పత్తిపద్మారావు గారిని ఒక వ్యక్తికి, ఒక కులానికి, ఒక సమాజానికి సంబంధించిన వ్యక్తిగా అనేది మనం చెప్పడానికే వీలు లేదు. ఆయన విశ్వమానవుడు, శ్రమజీవుల తరఫున శ్రమజీవుల పోరాడుతున్నాడు, వాళ్ళ బతుకులు బాగా ఆయన పనిచేస్తున్నాడు, వాళ్ళ తరఫున ఆయన సాహిత్యం చూస్తున్నాడు, వాళ్ళ కోసం ఆయన రచనా వ్యాసంగం చేస్తున్నారు, వాళ్ళ కోసం ఆయన పోరాటం చేస్తున్నారు. అంబేద్కర్ కి కొనసాగింపుగా ఆయన ఉన్నాడు. అంబేద్కర్ అక్షరాన్ని సృష్టించి మీరు ఇలా బతకండ్రా అని చెప్పి చట్టాన్ని తీసి భారతదేశానికి అన్ని ఇచ్చింది ఆయన. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చాడు, ఉమెన్ రైట్స్ ఇచ్చాడు, లేబర్ రైట్స్ ఇచ్చాడు, చదువుకోవడానికి హక్కులు ఇచ్చాడు. భారతదేశంలో ప్రతి సంఘటనలో కూడా డాక్టర్ అంబేద్కర్ గారు ఉన్నారు. కానీ ఆయన ఏం చేసింది, ఈ దేశం ఒక కులాన్ని కంటకొచ్చింది. గాంధీ గారు ఈ దేశానికి మనం చేశారా?
అహింస అనే దాన్ని ఒక అర్థం పెట్టుకొని ఎంతో మంది బలిదానాలు ఇచ్చి స్వాతంత్రం వచ్చేటప్పటికి వీళ్ళందరూ ఏమనుకుంటారు, మనం స్వతంత్రం అనేది వస్తే మనం ఎక్కడ కూర్చోవాలి, మన సీట్లు ఏమేమి కావాలా, మన సీట్ పోస్ట్ కావాలని అనుకున్నారు. కానీ డాక్టర్ అంబేద్కర్ పోస్ట్ ఆశించలా, డాక్టర్ అంబేద్కర్ ప్రధానమంత్రి పదవి ఆశించలా, డాక్టర్ అంబేద్కర్ ఏం కోరారు, ఈ జాతి జనులకు మనమే మన చట్టం లేనప్పటికీ మనకు ఏదైనా చట్టం కావాలి అంటే స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వరకు స్వాతంత్రం వస్తే అప్పుడు ఏ చట్టాన్ని మనం అమలు చేస్తున్నాం, 1935 బ్రిటిష్ వాళ్ళు ఏ చట్టం ఇంటి అమలుపరిచారో ఆ చట్టాన్ని మనం అప్పటికే అమలుపరుచున్నాం. మన కాన్స్టిట్యూషన్ రాసి 1956 జనవరి 26 ఆ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది, అక్కడ ఏ చట్టాలు అనుభవించామో, బ్రిటిష్ వాళ్ళు రాసిన చట్టాలని మనం అనుభవించాం. కానీ ఒక నూతన చట్టాన్ని ఆవిర్భవించింది డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి చట్టాలు కదా, ఆయనకి కొనసాగింపు కారణం చట్టాలని పట్టుకుని రచనల్ని పట్టుకుని ఆయనకి కొనసాగింపు కారణం. రెండు రోజు కారణం చేయడం తెలుసు ఉద్యమం నేపథ్యంలో అంతరాగితనం అనే ఒక చట్టాన్ని తీసుకుని దానికి ఎక్స్టెన్షన్ తీసుకొచ్చారు కట్టి పద్మరావు ఎవరి కోసం, జనాల కోసమే. అప్పటి వరకు నీచ పదాలతో కులం పేరుతో తిట్టే వాళ్ళంతకు ఆ రోజు వచ్చిన చట్టం పేరు చట్టం వల్ల వీళ్ళు కులం పేరుతో తిట్టే నువ్వు దోషివి, కులం పేరుతో పిలిచినా నువ్వు దోషివి, కులం పేరుతో నీ మనసులో కానీ నీ చూపు ద్వారా కానీ నీ యొక్క యాక్షన్ ద్వారా కానీ ఒక క్యాస్ట్ని నువ్వు అవమానించినట్లయితే నిమ్న వర్గాలను ఎవరైనా సరే అమ్మని అవమానించినట్లయితే అంత ఎక్స్టెన్షన్ ఇచ్చిన మహావ్యక్తిని, అంత ఎక్స్టెన్షన్ అంబేద్కర్ కి ఎక్స్టెన్షన్ ఇచ్చినటువంటి ఒక మహావ్యక్తి అంటే సర్వజనులకి ఒక చట్టాన్ని ఇచ్చినటువంటి ఒక మహావ్యక్తి, దాన్ని రూపకల్పన చేయడంలో ఆయన ఉన్నారు. మనందరం ఉన్నాం ఎంత కష్టపడి ఆ చట్టం తేవాల్సి వచ్చింది, ఎంతో మంది ఎంపీలని ఎమ్మెల్యేలను కూడగట్టి ఒప్పించి పార్లమెంట్ లో వాదించి ప్రధానమంత్రి దగ్గర రాష్ట్రపతి దగ్గర కూడా న్యాయం జరిగినప్పుడు ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం తీసుకొచ్చి నో ఇలా అయితే లాభం లేదు, ఈ చట్టం ఒక్కటించమంటే ఉండదు, మా వాళ్ళు కూడా 1 స్థానంలో ఉండాలి, అప్పుడు మా వాళ్ళకు ఒక పోస్ట్ ఇవ్వండి, దళిత నిపుణ వర్గాలకు చెందిన వాళ్ళు కూడా ఒక పోస్ట్ ఇవ్వండి, 1 పోస్ట్ ఇవ్వండి, టాప్ మోస్ట్ పోస్ట్ ఇవ్వండి అంటే మన దేశంలో ఎలాగో ప్రధానమంత్రి పోస్ట్ ఇవ్వరు కాబట్టి రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ గారిని నియమించారు. అది కత్తి పద్మారావు గారి డిమాండ్ వల్ల ఆ తర్వాత రామ్ కోవింద్ గారు అయ్యారు, మురుము గారిని కూడా చేశారు. ఇది ప్రభుత్వంలో వచ్చినటువంటి గొప్ప మార్పు. ఎవరు తీసుకొచ్చారు, కత్తి పద్మారావు గారే తీసుకొచ్చారు. కత్తి పద్మారావు గారు ఆనాడు చేసిన చట్టం వల్లనే కదా ఇవన్నీ తను సాధించగలిగాం. స్ట్రీమ్ లైన్ లోకి ఒక దళిత పిల్లలు, ఒక దళిత వ్యక్తులు, ఒక ట్రైబల్ ఉమెన్ రాగలిగింది అంటే అది కత్తి పద్మారావు గారు ఆనాడు చేసినటువంటి 5-10 సంవత్సరాల పోరాటం, ఏటీ కొనసాగిస్తున్నటువంటి ఆ పోరాటం యొక్క మహోన్నత ఫలితాలు. ఆయన మానవుని గురించి, ప్రజలను గురించి, ప్రజల పక్షం వహించి ఆయన ఇప్పటికీ ఉంటున్నారు. ఆయన గొప్పగా గ్రంథం ఈనాడు అంబేద్కర్ జీవిత చరిత్ర తప్పకుండా ఇది అందరూ చదవాలి, ప్రతి ఇంట్లో ఈ గ్రంథం ఉండాలని స్నేహ టీవీ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పద్మారావు గారి సాహిత్యాన్ని మనం మర్చిపోకూడదు, అంబేద్కర్ సాహిత్యానికి అంత వెలిగిస్తున్నాము, కత్తి పద్మారావు గారి సాహిత్యానికి కూడా అంత కంటెంట్ ఉంది, అందులో అంత నిజాయితీగా ప్రమాణబద్ధంగా ఆయన పుస్తకాలు ఉంటాయి, గురుకుల సర్వీసులకి ఆయన పుస్తకాలు రెఫరెన్స్ గా ఉపయోగపడుతున్నాయి. ఆ గ్రంథాలని మనం అందరం కూడా చదువుకోవాలి, ఆయన విశ్వమానంగా చూడాలి తప్ప రైట్ అండి. విజయరావు గారు థ్యాంక్ యూ మచ్ అదేవిధంగా కోయి కొడుశ్వర గారు కూడా ధన్యవాదాలు, పాల్తేటి పెంటరావు గారు కూడా ధన్యవాదాలు. మరి మొత్తానికి ముందు మరి దళితుల యొక్క గొంతుగా, మరి అటు తర్వాత బహుజనులందరికీ మరి వారి పాలిట గొంతుగా మారి మరి నడుస్తున్న ఒక రథంగా చెప్పుకోవచ్చు, బహుజన మేధావి ఒక రథంగా నడుస్తూ మన మధ్యనే తిరుగాడుతున్నారు. అదేవిధంగా మరి ఇప్పుడు 70 వయసులో ఆయన కూడా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు, అదేవిధంగా సంపూర్ణ ఆయుష్తోటి కూడా వారు ఉంటూ బహుజనులకు తమ యొక్క శేష జీవితంలో కూడా మరి మరింత చోటిస్తూ వారి యొక్క రచనల్లో కూడా ఆ యొక్క బహుజనుల యొక్క సమస్యలకు చోటిస్తూ ముందుకు వెళ్ళాలని ఆశీర్వాదాలు అందించారు వారి యొక్క మరి ఫాలోవర్స్ అయిన పాల్తేటి పెంటరావు గారు, అదేవిధంగా వారి యొక్క ప్రత్యక్ష శిష్యులైన డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు, వారి యొక్క లోకాయుత ప్రచురణల కోఆర్డినేటర్గా ఉన్న గడ్డం విజయరావు గారు. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్.